2020లో కొమ్మమూరు కాలువ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయితే ఇన్ని సంవత్సరాలుగా టెండర్ పిలవకుండా ఇప్పుడు హడావుడిగా శంకుస్థాపన చేయడంలో ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఉద్దేశం ఎన్నికల నేపథ్యంలో స్టంట్ అయినని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపల్లి నరేంద్ర కుమార్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రోసయ్యకు చేతనైంది మోసం చేయడం, అరాచకం చేయడం మాత్రమే అన్నారు. అది ఆయన నైజమని ధూళిపల్లి ఆరోపించారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు చేబ్రోలు బ్రిడ్జి కి నిధులు కేటాయించారని చెప్పారు. తాము శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని, తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు 4 నెలలు అయినా ఇప్పుడు పనులు ప్రారంభించడం శంకుస్థాపన పేరుతో హడావిడి ఎందుకు చేస్తున్నారో చెప్పాలని చెప్పారు. నిజంగానే పొన్నూరు మీద అమితమైన ప్రేమ ఉండి, పొన్నూరు ప్రజల మీద అమితమైన ప్రేమ ఉండి, నిజంగా మీకు అభిమానం పొంగి పొర్లుతా ఉంటే 2020లో దీనికి శాంక్షన్ వస్తే దీన్ని టెండర్ పిలవడానికి 3 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది? ఇవాళ హడావుడిగా ఎందుకు ఈ శంకుస్థాపనకి పూనుకున్నారు? ఎందుకంటే ఒకటే, ఇంకా 7 నెలలు 8 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముందు నేనేదో చేశా ఎదుటాడు చేయలేదని చెప్పే ప్రయత్నంలో భాగమే అయ్యా, నీకంటే మాకు ఎక్కువ ప్రేమ ఉంది నియోజకవర్గంలో, ప్రజల మధ్య ఉండేవాళ్ళం, మీలాగా పోలీసులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం కాదు. ఆ రోజే మేము 25 కోట్ల రూపాయలతో శాంక్షన్ తెచ్చి బెయిలీ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ తెచ్చి ఆ బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణం కూడా దానికి కావాల్సిన ఫౌండేషన్స్ కానీ గ్రావెల్ రోడ్ల నిర్మాణం కానీ పూర్తి చేస్తే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ పని ఆగిపోయింది.